చాలా గ్యాప్ తర్వాత శివరెడ్డి గారు కనిపించడం జరిగింది. అడగడం అడగడమే బాంబు పేల్చినట్టు అడుగుతున్నారు చెప్పండి. చాలా రోజుల తర్వాత శివరెడ్డి గారు ఇలా కనిపిస్తున్నారు. మూడవ లుక్ కూడా కొంచెం చేంజ్ అయినట్లు కనిపిస్తున్నారు. సో ఈ మూవీ గురించి వస్తే, పద్మవ్యూహంలో చక్రధారి, సో ఈ ఛాన్స్, ఐ మీన్ ఈ మూవీలో యాక్ట్ చేసే ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది, దాని గురించి ఏమైనా నాలుగు విషయాలు? ఈ మూవీలో యాక్ట్ చేసే ఆపర్చునిటీ అయితే నాకు సంజయ్ గారి నుంచి వచ్చిందండి. డైరెక్టర్ గారు వాళ్ళే సెలెక్ట్ చేశారు నేను ఈ మూవీలో ఈ రోల్ చేయాలి అని చెప్పి. ఫస్ట్లో కొంచెం మన్షూర్ అనిపించింది, ఆ స్లాంగ్ కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ అలా వస్తుంది అని చెప్పి. బట్ ఒక్కసారి షూట్లో వెళ్ళిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత, ఇట్ వాజ్ అంటే ఐ వాజ్ అమేజ్డ్ బై మై పర్ఫార్మెన్స్. ఓకే, ఇంత బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి. సో ఫస్ట్ డే తీసిన సీన్ మళ్ళీ ఎందుకో లాస్ట్ డే మళ్ళీ ఇంకా బెటర్గా చేద్దాము అని చెప్పి తీసిన సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వి వర్ ఓవరాల్ హ్యాపీ. ఓకే, సార్ చెప్పింది ఇందాక మేము విన్నదాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పేరు వింటాను, ఇంకా త్రివిక్రమ్ గారి పేరు విని మీరు వెంటనే ఒప్పేసుకుంటారని చెప్పి అన్నారు. అసలు ఏంటి దాని వెనకాల ఉన్న విషయం అండి? పవర్ స్టార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అండ్ అందరికీ తెలుసు నాకు చాలా చాలా ఇష్టము. అండ్ నేను ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి నేను ఆయన సినిమాలు చూసో లేకపోతే యాక్టింగ్ చూసో ఫ్యాన్ అవ్వలేదు. బట్ ఐ లైక్ హిస్ హ్యూమానిటీ, ఐ లైక్ ద వే హీ ట్రీట్స్ పీపుల్. ఎంత ఎదిగినా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, ఇంకా చిన్న పక్కనున్న వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాలి అని నేను చాలాసార్లు విన్నాను కూడా. ఆయన పక్కనున్న వాళ్ళు చాలాసార్లు చెప్పారు, ఎలాంటి పర్సన్ అయినా సరే వాళ్ళు తిన్నాక తినడము అండ్ వాళ్ళతో పాటు బోన్ చేయడం, దిస్ ఇస్ వెరీ అంటే చాలా రేర్ క్వాలిటీ అంత స్టేజ్ వెళ్ళిన తర్వాత. సో ఐ ఫీల్ మోర్ దాన్ హిస్ యాక్టింగ్, మోర్ దాన్ హిస్ డ్యాన్స్, మోర్ దాన్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ నేచర్. దట్స్ ఇట్. ఓకే, మరి బాగానుంది. ఈ వ్యూహం అనే సినిమా ఒకటి వస్తుంది రీసెంట్గా, ఆర్జీవి గారు డైరెక్ట్ చేస్తూ ఒక సినిమా తీశారు. ఆ సినిమా ట్రైలర్ అవి చూస్తే అవి మీకు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మీరు అంతకుముందు ఆల్రెడీ ఆర్జీవి గారితో కొంచెం ట్రావెల్ చేసినట్లు తెలుసు, సో దాని గురించి ఏమైనా? నేను ఆర్జీవి గారితో ట్రావెల్ చేయలేదండి, ఒక ఇంటర్వ్యూ చేశాను. అండ్ అండ్ వ్యూహం అనే ట్రైలర్ నేను చూడలేదు ఇంకా. ఇంకా కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్? ఈ మూవీ కాకుండా నేను మాస్టర్ పీస్ అనే ఒక మూవీ చేస్తున్నాను. సో ఆ మూవీలో హీరోకి విలన్కి కనెక్టింగ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. సో హీరో సిస్టర్ రోల్ అందులో. సో దాని గురించి ఐ థింక్ చెప్పకూడదేమో ఇంకా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్. యా, హీరోకి సిస్టర్ రోల్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకోండి మీరు సిస్టర్ రోల్కి. అసలు అంటే హీరో కూడా ఒప్పుకోవడం ఎందుకు ఒప్పుకోరండి? అమ్మో, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. కాకపోతే హీరోయిన్ రోల్స్ కన్నా క్యారెక్టర్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెరీ ప్రామినెంట్ ఒక మూవీలో. సో ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ క్యారెక్టర్స్ ఓన్లీ. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ మాస్టర్ పీస్లో నాకు వచ్చింది. అండ్ పార్ట్ 2 కూడా రివీల్ అవుతుంది తొందరలో. సో పార్ట్ 2లో కూడా చాలా మంచి రోల్ రాబోతుంది.